ఒకరోజు నీలాంటి పిల్లలే ఆడుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది మాస్టారు? ఏం చేస్తాడు? మనలాగే ఆడుకొని ఉంటాడు కదా మాస్టారు? ఒరే ఆగండరా, నన్ను చెప్పనివ్వండి, అలా తొందరపడతారే. అప్పుడు ఆ పిల్లలు निद्रपोतुन्नट्टुन्नाड्रा बलेगा उंदिरा, कूचोनि कोंडि निद्रपोतारा? मुंदु लेपंड्रा अन्ना. अन्ना ఏం తమ్ముళ్ళు, ఏం కావాలి? మా ఆటలోకరు తక్కువయ్యారు. మరి నువ్వు ఆడతావా? నాకు ఆ ఆట కంటే ఈ ఆటే చాలా ఇష్టం. మీరు ఆడుకోండి, నేను రాను. పదండ్రా. సరే పదరా, ఇంకొకరిని చూద్దాం. చూశారుగా పిల్లలు, బాబా ఎప్పుడు మీలా గొడవ చేయలేదు. అల్లరి చేయండిరా, కానీ అది పక్కవారికి ఇబ్బంది కలిగించకూడదు. అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి. అర్థమైందా మాస్టారు? మాస్టారు ఏమైందిరా? మీరు బాబా గురించి చెప్తుంటే వీడు వినటం లేదు, తింటున్నాడు. లేదు మాస్టారు, నేను తినట్లా వింటున్నా. ఎందుకురా, ఏదో తింటూ తింటం లేదని అబద్ధం చెప్తున్నావు? వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందనేనా అబద్ధం చెప్తున్నావు? మా అమ్మ ఎవరికి ఇవ్వద్దని చెప్పింది, అందుకే. తినేటప్పుడు పక్కనున్న వారికి ఇవ్వకుండా తింటే ఏమవుతుందో తెలుసా? ఎవరి దగ్గరికి పోతావో నువ్వు. బాబా నమస్కారం. బాగున్నావా అమ్మా? మీ దయవల్ల బాగున్నాను బాబా. కానీ నాకు పిల్లలు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఈ మిఠాయిలు పుచ్చుకొని తింటూ ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అలాగే బాబా. బాబా ఇక్కడ లేడేంట్రా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బాబా వచ్చేవారికి ఇక్కడే ఉందాం. పాడు పిల్లలు, ఎప్పుడు ఏం తెలియదేమో, ఎలా చూస్తున్నారో చూడు. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. నమస్కారం బాబా. ఏమిరా పిల్లలు, బాగున్నారా? ఏమా మిఠాయిలు తిన్నావా? బాగున్నాయా? చాలా బాగున్నాయి బాబా. అందుకే ఇష్టంగా తిన్నావు? తిన్నాను బాబా. ఇందాక ఏదో చెప్తున్నావు, ఏమిటమ్మా? నాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది బాబా, ఇంతవరకు సంతానం కలగలేదు. ఊళ్ళో అంత నన్ను గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు. దయచేసి నాకు సంతాన భాగ్యాన్ని కలిగించు బాబా. అమ్మా, ముందు పిల్లల్ని ప్రేమించటం నేర్చుకోవాలి. నీ ముందు నిలబడి ఉన్నారే, ఆశగా నువ్వు తింటున్న మిఠాయి వంక చూస్తుంటే ఒక్క మిఠాయి కూడా తీసి పంచలేకపోయావు. పాడు పిల్లలు అని మనసులో తిట్టుకున్నావు. నీకు సంతానం కలగాలంటే ఆ అల్లా అనుగ్రహం కావాలి. సాటి వారిని ప్రేమించినప్పుడే ఆ అల్లా అనుగ్రహం నీకు లభిస్తుంది, తద్వారా నీకు సంతానం కలుగుతుందమ్మా. అల్లా అచ్చా కరే. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.